ఏం ఇష్టపడుతుంది ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మన బెంగళూరు ఏంటి హాస్పిటల్ నా పేరు ఆత్మకూరు ఉమాదేవి అండి. బాబు మా బాబుకి 4 నెలల నుంచి ఒంట్లో బాగోట్లేదండి. ఆత్మకూరి ఆదిత్య దుర్గా సాయి అండి మా అబ్బు. 10 సంవత్సరాలు బాబుకి. 4 డిసెంబర్ నుంచి ఒంట్లో బాగోలేదు. 4-5 హాస్పిటల్ తిప్పామండి. విజయవాడ అండి మాది. మా అమ్మ వాళ్ళది రాజమండ్రి అండి. నేను అక్కడ సీఎం లెటరు తీసుకున్నాము. అదేమో ఎంజీఎం హాస్పిటల్లో చెన్నైలో చెల్లుబాటు అవ్వదన్నారండి. నేను సార్ని కలుద్దామని రాజమండ్రి వచ్చానండి. సార్ ద్వారా బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకెళ్ళమని చెప్పారండి. అక్కడైతే మేము అన్నీ చూస్తామమ్మా చేస్తాము అని చెప్పేసి అన్నారండి. రేపు బాబుని డిశ్చార్జ్ చేస్తారు. రేపు బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకెళ్తామండి. ఆపరేషను అంటే హార్ట్ బాగా పాడైపోయిందండి. హార్ట్ తీసి హార్ట్ పెట్టాలన్నారు. బాబు కండిషన్ ఇప్పుడు ఏం బాగోలేదు. మెడిసిన్ వల్ల కూడా లాభం లేదన్నారు. ఇప్పుడు ఇండిషన్ల ద్వారా బాబు ట్రీట్మెంట్ చేస్తున్నారు హాస్పిటల్లో, చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలండి. అది నేను మ్యారేజ్కి ముందు మాది రాజమండ్రే కదా. నేను వీళ్ళ డాడీ వాళ్ళు ఐశ్వర్య జ్యువెలరీ పెట్టారు సార్. నేను ఇదివరకు జ్యువెలరీ షాప్లో చేశాను, జెట్టి జ్యువెలరీ బంగారం షాపులో చేశాను. సార్ దగ్గర నేను ఉద్యోగానికి వెళ్ళాను 2 సంవత్సరాలు. సారు నాకు తెలుసు ఆయన మంచితనం. సారు వాళ్ళ డాడీ నాయసర గారు, మేడం ప్రసన్న గారు, వీళ్ళ చెల్లెలు అందరూ తెలుసండి. కృష్ణ వీళ్ళ అన్నయ్య గారు, కృష్ణబాబు గారు అందరూ పరిచయం అండి. నాకు సార్ మీద నమ్మకం ఉండి నేను నిన్న వచ్చానండి. మా అన్నయ్య వాళ్ళని తీసుకుని సార్ హెల్ప్ చేశారు. బెంగళూరు షిఫ్ట్ చేయడానికి ఓకే అయిందండి. రేపు తీసుకెళ్ళి మాట్లాడారండి. మా మరిది మాట్లాడారు, తీసుకురమ్మన్నారు. రేపు డిశ్చార్జ్ అయినాక ఎంజీఎం హాస్పిటల్ నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకెళ్తాం సార్. అవును సార్, భర్త సార్ వాళ్ళే అంతా జరిగింది సార్. నాకు చాలా ఆనందంగా ఉంది. నా బిడ్డను కాపాడుతున్నారు. మా బాబు చాలా బాగా చదువుతాడు, 5వ క్లాసు, 10 సంవత్సరాలు. అసలు ఏది చెప్పినా బిలియంట్గా వెంటనే సమాధానం చెప్తాడు. నాకు ఇదే కోరిక, మా అబ్బాయిని కాపాడుకోవాలి, మా అబ్బాయిని బాగా చదివించుకోవాలి. అంతే నాకు, అంతకి నాకు జీవితంలో ఏ ఆశ లేదండి. మా అబ్బాయి కోసం నేను పోరాడుతున్నాను. భగవంతుడు నాకు తోడున్నారు, సార్ని కల్పించారు. ఇంతగానే నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ కార్యక్రమాల ద్వారా కానీ కొంత లిమిట్ వరకు అయితే దీనికోసం ఇటువంటి వేరు చికిత్సలు, ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే భవిష్యత్తు ఉన్న పిల్లలందరికీ కూడా వీరందరికీ కూడా జీవితం కల్పించాలని పెద్ద ఎత్తున దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రూపకల్పన చేసి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం, అద్భుతమైన పథకం తీసుకున్నారో, దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా పిల్లలందరికీ కూడా ఇది ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఎంజీఎం హాస్పిటల్లో సుమారుగా నిన్న జాయిన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా సీఎంఓని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అక్కడ బెంగళూరు నారాయణ హృదయాలయానికి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసి అతి త్వరలో ఈ యొక్క బాబుని కూడా రక్షించుకుని రేపు భవిష్యత్తు ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వీరు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా బాగా చదువుకుంటాడు, షార్ప్ కుర్రోడ కింద ఉన్నారు. సో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటారు. పెద్ద ఎత్తున ఎన్ని లక్షలైనప్పటికీ కూడా లెక్క చేయకోకుండా ముఖ్యమంత్రి గారు చూపించే ఈ దృక్పథం నిజంగా హర్షణీయం.
మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలని చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృతజ్ఞులై ఉంటారు. నిన్న ఆల్రెడీ సీఎం బో దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయండి, వెళ్ళింది కాబట్టి అక్కడ నుంచి ఎంజీఎం హాస్పిటల్ నుంచి అక్కడ షిఫ్ట్ చేసి నారాయణ హృదయాలయంతో ఎలాగ టైఅప్ ఉంది కాబట్టి గవర్నమెంట్తో ఖచ్చితంగా అక్కడ దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దిగ్విజయంగా జరగాలని భగవంతుని కూడా కోరుకోవడం జరుగుతుంది.